దేశవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన భారత్ బంద్కు కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన నేపథ్యంలో వామపక్ష పార్టీలు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అందులో భాగంగా సిపిఎం కూడా తన మద్దతును ప్రకటించింది. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని లావు గంగాధర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, నగర అధ్యక్షుడు రెడ్డి శంకర్రావులు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గి రైతుకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చిందని అన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ గడిచిన 9 నెలల నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తున్నా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. సహనం నశించే కిసాన్ మోర్చా ఈ నెల 27వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చిందని అన్నారు. ఈ బంద్కు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రత్యక్షంగా బంద్లో పాల్గొంటుందని అన్నారు. రైతు కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 27 తారీఖున భారత బంద్కు కిసాన్ మోర్చా పిలిపించింది. ఆ కిసాన్ మోర్చా బంద్కు సిపిఎం పార్టీ విజయనగరం జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రజల మీద భారాలు పెరగడమే కాకుండా ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఉమ్మడిగా అమ్మే ప్రయత్నం చేస్తున్నది. ఈరోజు మానిటైజేషన్ పేరు మీద కీలకమైన సెక్టర్ ఏదైతే ఉందో, రోడ్లు కానీ, రైల్వే కానీ, రహదారులు కానీ, విద్యుత్ కానీ, ఇటువంటి అన్ని సంస్థలు కూడా మానిటైజేషన్ పేరు పెట్టడం అనంటే పేరేమి పెట్టినా దాని ఉద్దేశం ఇటువంటి రంగాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడమే దాని ఉద్దేశం. అందుకని వేలాది కోట్ల రూపాయలు ప్రజల ఆస్తులని ప్రజల మీద పన్నులేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పన్నులతో ఈ నిర్మించిన ఈ ప్రభుత్వ రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేసి కార్పొరేట్ కంపెనీంపాలనే నిర్ణయం ఈ దేశానికి చాలా నష్టం, ప్రజలకు నష్టం, భవిష్యత్తులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండవు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం తీసుకోవడం అనేది దేశ ప్రజలకి చాలా అన్యాయం చేసినట్టుగానే మనం భావించాలి. ఈరోజు పెగాసస్ ఉద్యమం చూసాం, పోరాటం చూసాం. ఈరోజు రైతులు మరి ఈ చట్టాలు, సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి 9 నెలల నుండి అపూర్తి దీక్షతో, పట్టుదలతో పోరాటం చేస్తున్నారు. ఓ పక్కన స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఈ కార్మికులు, ప్రజలు ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకూడదని పోరాడుతుంటే ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా తన నిర్ణయాల్ని రాజకీయంగా పార్లమెంట్లో తనకున్న అధికారంతో దీన్ని ఏకదాటిగా ప్రజల మీద దాడి చేసి ప్రభుత్వాలను లూటి చేయడానికి ఇవాళ ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకని దీనికి వ్యతిరేకంగా దేశంలోని వామపక్షాలే కాదు, అభ్యర్థులు, ప్రజా సంఘాలు, అలాగే కార్మిక సంఘాలు ఎవరికీ ఏ ఒక్కరికి మినహాయింపు లేకుండా కేవలం 2% ఉన్న కార్పొరేట్ సేవ కోసం ఈ 95% ప్రజల తాలూకు ఆకర్షణల్ని, ఆస్తిని అమ్మేయడం చూస్తామంటే ఈ దేశం ఏమైపోతుందన్న ఆందోళన ప్రజానీకంలో ఉంది. అందుకని వీళ్ళ భారత ప్రజానీకానికి కిసాన్ మోర్చా పిలుపుతో పాటు ప్రజలందరూ కూడా ఇవాళ మద్దతు పలకాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే విజయనగరం జిల్లాలో కూడా మొత్తం రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఇతరులు కానీ అన్ని రంగాలకి అప్పీల్ చేస్తున్నాం. 27వ తారీఖున బంద్ జయంతి చేయాలని, మోడీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంగా ఉంచాలని, ఇటువంటి అనేక డిమాండ్లు కూడా ఉన్నాయి. 7500 రూపాయలు చెప్పిన 6 నెలల పాటు ఇవ్వాలని కార్మికులకి, వలస కూలీలకి ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ గతంలో చెప్తుంది. కరోనాలో కూడా ప్రజలు వదిలేసింది. ఇవన్నీ డిమాండ్లు, అనేకమైన డిమాండ్లు పెట్టినా ఈ ప్రభుత్వం మరి మిన్నకుంటుంది, పట్టించుకోవడం లేదు. కాబట్టి దీనికి ఈ నిరసన ఈ రూపంలో తెలియజేయాలని చెప్పేసి ప్రజలందరిలోకి వెళ్ళి ప్రజా వ్యతిరేకత కూడగట్టి ఈ ప్రభుత్వ విధానాలు తిప్పి కొట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ వామపక్షాలు పిలుపు. రానున్న కాలంలో వామపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ రోజు నుండి మళ్ళీ 25వ తారీఖు వరకు మొత్తం ప్రజా సంఘాలుగా, అలాగే సిపిఎం పార్టీగా ప్రజల్లోకి వెళ్ళి, క్షేత్రస్థాయికి వెళ్ళి గర్భత్రా కానీ, పోస్టర్ కానీ ఇవన్నీ వేసి ఈ బంద్ మీద అవగాహన కల్పించి 27వ తారీఖు బంద్ జీవితం చేయడం చెప్పేసి ప్రజలకి మీద విజ్ఞప్తి చేస్తాం.